నిన్నటి వాటిలో డౌట్స్ కొంచెం లిటిల్ బిట్స్ ఉన్నాయండి, అడగమంటారా? అడగండి. ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లమ్ లో థర్డ్ వన్ క్యాష్ సేల్స్ అన్నారు కదా. అవును చెప్పండి. అంటే క్యాష్ సేల్స్ అంటే నేనైతే రాయటం నా థింకింగ్ ఏంటంటే క్యాష్ అంటే ఆబ్వియస్లీ రియల్ కదా, సేల్స్ అనేది కూడా రియలే కదా. మీరు చూసారా సార్ నేను రాసింది, కానీ రాంగ్ రాశాను. ఇప్పుడు సేల్ చేస్తున్నామంటే రియల్ అకౌంట్ ప్రకారంగా గోస్ అవుట్, సేల్ చేస్తే డబ్బులు అనేది కమ్స్ ఇన్, రెండు రియలే అవుతాయి. ఓకే, రెండు రియల్ అయినా ఒకటి గోస్ అవుట్ బయటికి వెళ్తున్నాయి, డబ్బులు కమ్స్ ఇన్ కంపెనీలోకి వస్తున్నాయి. మనకు రెండు రెండు సేమ్ అయినా కూడా మీనింగ్ మారుతుంది. మీనింగ్ మారుతుంది. అవతలలో రిసీవ్ చేసుకుంటున్నారు. అవును, ఇప్పుడు క్యాష్ సేల్స్ అన్నారు కదా సార్, అంటే మనము క్యాష్ అనేది మనకు వస్తుంది సేల్ చేస్తున్నాం కాబట్టి, సేల్స్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది, రిసీవ్ చేసుకుంటున్నారు కదా. అట్లా మీరు మీరు రూల్ పరంగా ఆలోచించండి, రూల్ 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 పరంగా ఆలోచిస్తే కరెక్ట్ గా వస్తుంది. మీరు సెకండ్ పాయింట్ ఆలోచిస్తే అర్థం అవ్వదు. రూల్ సేల్స్ అనేది రియల్, క్యాష్ అనేది రియల్. ఆ రూల్ పరంగా డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి అది మాత్రం ఆలోచించాలి. వాళ్ళు రిసీవర్ కదా సార్, మా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, అట్లా ఆలోచించకూడదు. ఆ రూల్ పరంగానే ఆలోచించాలి. సేల్ అంటే ఆ రూల్ పరంగా డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్, అంటే మన బిజినెస్ నుంచి గోస్ అవుట్ స్టాక్. మళ్ళీ క్యాష్ రియల్ అకౌంట్ డెబిట్ కమ్స్ ఇన్, అంటే మన దగ్గర నుంచి వస్తువులు వెళ్తున్నాయంటే డబ్బులు బిజినెస్లో కమ్స్ ఇన్, మనం రిసీవ్ అంటే కమ్స్ ఇన్ అంటే ఏంటి, రిసీవరే కదా మనం మీనింగ్. అట్లా ఆ లాజికల్ గా ఆలోచించాలి. అట్లా మన డబ్బులు వస్తుంది కదా, మనం రిసీవర్ కదా, అట్లా ఆలోచించకూడదు. ఓకే ఓకే సార్. ఆడ మీనింగ్ ఏముంటే అది ఆలోచించాలి. ఓకే. ఇంకొకటి డిప్రిసియేషన్ అన్న ఫర్నిచర్ అన్నమాట. డిప్రిసియేషన్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అంటే నామినల్ అకౌంట్ వస్తుంది. ఓకే, ఎక్స్పెన్స్ అంటే నామినల్ రూల్ ప్రకారం ఏంటి, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇంకా పక్కన ఫర్నిచర్, అది కూడా రియల్ అకౌంట్, డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు అసెట్ మీద మనము డిప్రిసియేషన్ తీస్తున్నాం, అంటే దాని వాల్యూ తగ్గుతూ ఉంది, అంటే అసెట్ మీద వాల్యూ అనేది తగ్గుతున్నట్టు. ఓకే, సో గోస్ అవుట్ అనమాట, వాల్యూ అనేది తగ్గుతున్నట్టు. ఇంకా డిప్రిసియేషన్ అంటే మన బిజినెస్ ఎక్స్పెన్స్ అంటే డెబిట్, డిప్రిసియేషన్ డెబిట్, ఆ పక్క అసెట్ క్రెడిట్ అవుతుంది. అన్ని ఓకే సార్, క్లియర్ గానే అనిపించింది. ఇంకొకటి ఏమో ఫోర్త్ ప్రాబ్లమ్ లో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పేడ్ త్రూ బ్యాంక్ అన్నారు కదా. సో ఇది అడ్వర్టైజ్మెంట్ అనేది నామినల్, సో ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్స్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ బ్యాంక్ అనేది అమౌంట్ క్యాష్ కింద తీసుకోమంటారా, లేక పర్సనల్ కింద అంటారా, రియల్ కింద అంటారా? పర్సనల్ తీసుకోవాలి. అంటే బ్యాంక్ నేమ్ ఇవ్వలేదు కదా, అందుకనే డౌట్ పైన ఉంది కదా. పైన మీరు స్టార్టింగ్ లో ప్రాబ్లమ్ లో బ్యాంక్ ఉంటది కదా, ఇది ఒక బ్యాంక్. ఓకే, అదే బ్యాంక్ తీసుకోవాలి, పర్సనల్ తీసుకోవాలి. అవును. ఇంకోటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నారు కదా, ఇంట్రెస్ట్ అనేది నామినల్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి ఒకటి మీకు నీట్ గా ఒక చూపిస్తాను, దాని గురించి తర్వాత మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, ఓ చార్ట్ చూపిస్తాను వాటి గురించి. అదే ఇంకొకటి ఏమో
డ్రాయింగ్స్ క్యాష్ అన్నారు కదా, అది అదొకటి. డ్రాయింగ్స్ అంటే ఇప్పుడు మన క్యాపిటలే మన దాంట్లో నుంచి తీసుకుంటున్నారు. అయితే తీసుకుంటున్నారు కాబట్టి మామూలుగా డ్రాయింగ్ డ్రాయింగ్స్ ఏమో పర్సనల్ కింద వస్తుంది, ఇదేమో రియల్ కదా. ఆయన తీసుకుంటున్నారు డ్రాయింగ్స్ అనేది వెళ్ళిపోతుంది, క్యాష్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అక్కడ బిజినెస్ నుంచి పర్సనల్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటారు. సో ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు, మనకేమో వెళ్ళిపోతుంది, గోస్ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అంతేనా? అంతే. పిపిటి కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుంది లక్ష్మి, సిస్టమ్ కొంచెం ముందు కనుకో. ఓకే, సో చూడండి, సో మనకి గ్రూప్స్ లెడ్జెస్ అండి. ఎప్పుడైతే ఒక టాలీ సాఫ్ట్వేర్ మనం సిస్టంలో ఇన్స్టలేషన్ చేస్తూనే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్, ఓకే డిఫాల్ట్గా మనకి కంపెనీ అనేది ఇచ్చేస్తుంది. మనకు రియల్ టైంలో జరిగే ఏవైతే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ జర్నల్ ఎంట్రీస్ని డివైడ్ చేస్తూ ఏ లెడ్జర్ కింద ఏ గ్రూప్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి చూడండి, క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. సో ఓనరే బిజినెస్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీది ఇక్కడ కనపడట్లేదు సార్. ఇది ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుందా పీపీటి? ఇప్పుడు కనపడచ్చు. ఓకే, సో క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ అనేది అవసరం. ఓకే, సో ఓనరే తన యొక్క బిజినెస్కి డబ్బులు ఇవ్వడం జరిగితే దాన్ని క్యాపిటల్ అంటారు. తర్వాత ఒక 5 lakhs పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇచ్చారు, ఓనర్ పేరుకు బదులు బిజినెస్ క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, 5 lakhs బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇచ్చారండి. అదే 5 lakhs నుంచి ఒక 2 lakhs పర్సనల్ యూజ్ కోసం ఓనరే బిజినెస్ నుంచి డబ్బులు తీసుకున్నారు, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. దానిని డ్రాయింగ్స్ అని చెప్పుకుంటాం. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే అమౌంట్ దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో ఇవి రెండు ఏమి వచ్చినా, క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్స్ వచ్చినా, ఇవి రెండు ఏమి వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూప్ ఏంది? క్యాపిటల్ అని తీసుకోవాలి. క్యాపిటల్ అని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, సంథింగ్ ఏదైనా ఒక బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసిండొచ్చు, అది మొబైల్ షాపు, ఫర్నిచర్ షాపు, సో ఏదో ఒకటి స్టార్ట్ చేసిండొచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు మన బిజినెస్కి కావాల్సిన కొన్ని వస్తువులు అవసరం. ఓకే, సో మనం ఏం చేస్తాం, మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన సరుకు అనేది పర్చేజ్ చేస్తాం. ఓకే, సో ఆ పర్చేజ్ చేసేటప్పుడు మనకు రా మెటీరియల్ కానీ స్టాక్ కానీ ఏదో ఒకటి పర్చేజ్ చేస్తాం. అప్పుడు ఏంటంటే పర్చేజెస్ ఫ్రమ్ రాధా ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్. కాసేపు రమేష్, బాలు వాళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే పర్చేజ్ అనే పదం వచ్చింది. అని వస్తానే మనం ఏం తీసుకోవాలి, గ్రూపు పర్చేజెస్ే తీసుకోవాలి. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రాధా ట్రేడర్స్ 50,000 పర్చేజ్ చేశాం, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఎవరి దగ్గర నుంచి అయితే మనం సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంటామో అదే సప్లయర్స్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ రిటర్న్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్ చేస్తాం.
అంటే పర్చేజ్ వచ్చినా పర్చేజ్ రిటర్న్ వచ్చినా మనకి తీసుకోవాల్సిన గ్రూప్ ఏంది? పర్చేజెస్ తీసుకోవాలి, పర్చేజెస్ తీసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అన్నాం, సప్లయర్స్ ఆర్ గివర్స్. నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అంటే సప్లయర్స్ ఆర్ గివర్స్. ఇప్పుడు మనం చెప్పాం కదా పర్చేజెస్ ఫ్రమ్ రాధా, పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ అని. ఆ రాధా కృష్ణ కళ్యాణ్ అనే వాళ్ళని ఏమని పిలుస్తామంటే ట్యాలీలో సండ్రీ క్రెడిటార్స్ అంటారు, సండ్రీ క్రెడిటార్స్. అదే అనేజుకేటెడ్ అయితే మనకి సప్లయర్స్ గివర్స్ అని చెప్తారు. కానీ వారికి పేరు ఏమి ఇచ్చారు అండర్లో అంటే సండ్రీ క్రెడిటార్స్ ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ రాధా ట్రేడ్స్ అంటే పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, రాధాకి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్ అన్నాం, పర్చేజ్కి పర్చేజ్ తీసుకోవాలి, కళ్యాణ్ ట్రేడర్స్కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన పేరు వచ్చింది అంటే, పర్చేజ్ పక్కన పేరు వచ్చింది అంటే అది సండ్రీ క్రెడిటార్స్ కింద తీసుకోవాలి. వారు సప్లయర్స్ అవుతారు మన బిజినెస్కి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఓకే కదా, అర్థమైంది కదా అండి? ఈ సీట్ పర్చేసెస్ కింద పేరు వస్తే పర్చేజ్ పక్కన పక్కన మన బిజినెస్ మార్కెట్లోకి వెళ్ళి ఎవరి దగ్గర పర్చేజ్ చేసినా వాళ్ళందరిని మనం సండ్రీ క్రియేటర్స్ అంటాం. ఓకే, మీరు 100 షాపుల దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసినా ఆ 100 షాప్ సప్లయర్స్ అందరు మనకి సండ్రీ క్రియేటర్స్ అవుతారు. ఓకే, నెక్స్ట్. ఓకే, క్యాపిటల్ పెట్టాం, బాగుంది. తర్వాత పర్చేజ్ చేసాం, చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో మనం ఏం చేస్తాం, ఆ స్టాక్ ఆర్ గుడ్స్ని కస్టమర్స్కి సేల్ చేస్తాం. ఎగ్జాంపుల్ సేల్స్ టు బాలాజీ, సేల్స్ టు నవీన్, సేల్స్ టు కార్తిక్. ఆ పేర్లను కాసేపు పక్కన పెడితే సేల్స్ అనే వర్డ్ వచ్చింది కదా, సేల్స్కి సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ 1 లక్ష రూపాయల సరుకు నువ్వు సేల్ చేసావు, దాంట్లో 50,000 సరుకు డ్యామేజ్ జరిగింది, 50,000 సరుకు డ్యామేజ్ జరిగింది. సో ఆ కార్తిక్ మళ్ళీ ఏం చేశాడంటే మనకి రిటర్న్ చేశాడు, దాన్ని సేల్స్ రిటర్న్ అంటాం. సేల్స్ వచ్చినా సేల్స్ రిటర్న్ వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూప్ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి, సేల్స్ అకౌంట్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా నేమ్స్, కార్తిక్, బాలాజీ, వారు వాళ్ళని ఏమంటారంటే బయ్యర్స్ ఆర్ రిసీవర్స్, అంటే వారికి పేరు వచ్చేసి ట్యాలీలో సండ్రీ డెబ్టార్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు కార్తిక్, సేల్స్కు సేల్స్ గ్రూప్ తీసుకోవాలి, కార్తిక్కి సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి, సండ్రీ డెబ్టార్స్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏదైతే మనం సేల్ చేస్తామో వాళ్ళని మనం తీసుకునే వాళ్ళని మనం సండ్రీ క్రెడిట్ డెబిటర్స్ అంటారు. క్లాస్ విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ క్లాస్ నుండి ఫస్ట్. ఓకే, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు రమేష్, సేల్స్ టు నరేష్. ఆ రమేష్, కళ్యాణ్, నరేష్ ఆ ముగ్గురు కూడా సండ్రీ డెబిటర్స్ కిందనే వస్తారు. ముగ్గురికి సేల్స్ అనేది ఒకటే, సేల్స్ అనేది ఒక్కసారి క్రియేషన్ చేసుకుంటాం. బట్ డెబ్టర్స్ అంటే కస్టమర్స్ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు, వాళ్ళందరూ వేరు వేరు ఉంటారు. వాళ్ళందరినీ క్రియేషన్ చేసుకుని 100 మంది కాదు 1000 మంది మనం కస్టమర్స్కి సేల్ చేసినా ఆ 1000 మంది పేర్లు రాసుకొని వారి అండర్లో సండ్రీ డెబ్టర్స్ తీసుకోవాలి, సండ్రీ డెబ్టర్స్. వాళ్ళని క్యాజువల్గా అయితే బయ్యర్స్ లేదా రిసీవర్స్ అని పిలుస్తాం. ఓకే, డన్. తర్వాత ఒక ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీలో కొంతమంది శాలరీస్ పనిచేస్తారు, కొంతమంది వేజెస్ కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోతారు, అది వేజెస్ అని చెప్తారు. తర్వాత ఫ్యాక్టరీ రెంట్, ఆ ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. తర్వాత ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ అండ్ ఫ్యూయల్ ఉండాలి, పవర్ అండ్ ఫ్యూయల్ అని ఉండాలి. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, క్యారేజ్ ఇన్వర్స్. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలి అంటే క్యారేజ్ ఇన్వర్స్ అనేది జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా దీన్ని ఇచ్చేస్తాం.
ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గోడౌన్ రెంట్, ఇవన్నీ ఇది ఏ వచ్చినా ఈ పదాలు ఈ లెడ్జెస్ ఏ వచ్చినా అన్నిటికీ ఒకటే గ్రూపు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే ఇవి మంత్లీ ఒక ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్. మంత్లీ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలి, రెంట్లు పే చేయాలి, తర్వాత కంపెనీ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత స్టార్టింగ్లో ఓనరే బిజినెస్కి క్యాపిటల్ ఇస్తే, డబ్బులు ఇస్తే క్యాపిటల్ అన్నాం. ఇప్పుడు 5 లక్షలు బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు ఓనరు, 5 సంవత్సరాల తర్వాత బిజినెస్ మళ్ళీ ఓనర్కి 5 లక్షలు ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ 5 లక్షలకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, ఒక 50,000, 5 లక్షల 50,000 అంటే 50,000 ఎక్కువ ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఓకే, అదంతా ఒకటే వడ్డే. ఓకే, తర్వాత అసెట్లు పర్చేజ్ చేసిండం, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, ఇవన్నీ బిజినెస్ కోసం. వాటి మీద మనము సంవత్సరం ఆ అసెట్లు అన్నింటినీ ఉపయోగించుకుంటూ ఉంటాం. సో దాని మీద అసెట్ల మీద ఇయర్ ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. ఓకే, దాని డిప్రిషియేషన్ అంటాం. బ్యాడ్ డెబ్ట్స్, మనం కస్టమర్స్కి సేల్ చేసింటాం, ఆ కస్టమర్స్ మనకి ఎప్పటికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, వదిలేస్తాం మనం. ఏం చేస్తాం? దాన్ని బ్యాడ్ డెబ్ట్స్ మీద షో చేసుకుంటాం. ఇంకా కంపెనీ అన్నాక ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. సో తర్వాత మిస్లైన్ ఎక్స్పెన్సెస్, ఇవి క్రిస్మస్ ఖర్చులని, సంక్రాంతి ఖర్చులని, ఓకే ఇటువంటి వాటిలకు ఫంక్షన్లకు వాటికి పెడతారు. దీన్ని మిస్లైన్ ఎక్స్పెన్సెస్ అని. ఈ లెడ్జెస్ ఇవన్నీ ఏ వచ్చినా కూడా మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ మీద తీసుకోవాలి. ఇవి ఏ వచ్చినా అన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందనే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ అండ్ లయబిలిటీ, లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్, లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్ పర్సన్స్ అండ్ బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మీరు చూస్తే చూడండి, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర వెళ్ళి ఎవరి దగ్గర నుంచి లోన్ తెచ్చుకోవచ్చు. లోన్స్ అండ్ లయబిలిటీస్. సో ఇక్కడ లోన్ టేకెన్ అంటాం, పర్సన్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం వెళ్ళి లోన్స్ అనేది తెచ్చుకుంటాం. సో ఆ పర్సన్ సార్ పేరు వచ్చింది కదా, పేరు వస్తే సండ్రి డెబ్టారో సండ్రి క్రియేటర్ అవుతాడు కదా, దాని అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే అక్కడ మీనింగ్ గమనించాలి. లోన్ టేకెన్ అంటున్నాం, ఓకే పర్చేజ్ అనట్లేదు. లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ట్రేడర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫిన్కార్ప్, ఇలా రకరకాల పర్సన్స్ నుంచి మనము లోన్ తీసుకుంటూ ఉన్నాం. అది బ్యాంక్ పేరు వచ్చినా, సంస్థ పేరు వచ్చినా, పర్సన్ పేరు వచ్చినా అండర్లో మనం లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీస్ తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే, లోన్ గివెన్ టు రాజేష్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫినాన్స్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, మన బిజినెస్ లోన్లు ఇస్తే దాని అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇప్పుడు అంబానీ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే గవర్నమెంట్కి లోన్లు ఇస్తారు. ఓకే, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర వెళ్ళి లోన్ తెచ్చుకోరు, బ్యాంకుల దగ్గర వీళ్ళే ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఈ అసెట్లు కొన్న తర్వాత మన బిజినెస్ 1 సంవత్సరం పైనే వీటి వల్ల యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. సో ఇవి ఏ వచ్చినా కూడా మనం అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్.
ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్, ఈ పదాలు ఏ వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇవన్నీ ఏ వచ్చినా కూడా డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్ కింద ఓకే, ఈ లెడ్జర్లకు ఈ గ్రూపులు తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్. బిల్స్ రిసీవబుల్స్ అంటే మనం కస్టమర్కి సేల్ చేసాం, సేల్ చేసిన తర్వాత, సో సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకి ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలి. ఎప్పటికి కానీ ఇవ్వకుండా ఉన్నారనుకోండి, 6 మంత్స్ లోపల ఇచ్చేయాలి. ఎవరు ఎంత ఇవ్వాలనేది మనం బిల్స్ రిసీవబుల్స్లో షో చేసుకోవచ్చు. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మొబైల్కి రీఛార్జ్ చేయించుకుంటాం, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అనేసి ఆ విధంగా. ఓకే, ఆ విధంగా మనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత షేర్స్, మార్కెట్లో షేర్లు అమ్ముతాం. ఇలా ఇవి ఏ వచ్చినా అండర్లో కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ కింద. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్, బిల్స్ పేయబుల్. మనం ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినట్టు ఏమైనా ఉంటే దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. ఓకే, సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 100,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, 50,000 మనం ఇచ్చేసినాం, ఇంకా 50,000 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఇవి రెండు ఏ వచ్చినా అండర్లో కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్. ఇంకా బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా మన బిజినెస్కి అనేది ఉంటుంది, అది మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే, ఇది మనం ఏ బ్యాంక్ వచ్చినా, SBI, కెనరా, HDFC ఏదైనా రావచ్చు, దాని గ్రూప్ మనం బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి అంటే, మనం బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది, బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత సో మనం ఏం చేస్తామంటే కొంత అమౌంట్ రిజర్వ్లో పెట్టుకుంటాం, కొంత అమౌంట్ అనేది రిజర్వ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఇలాంటి కరోనా ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ డబ్బులను బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం, కొంచెం సర్ప్లస్లో ఉన్నప్పుడు. ఇంకా జనరల్ రిజర్వ్, ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్లు ఇవ్వడం, ఎక్కడైనా బయటికి వెళ్ళడం, ట్రావెలింగ్, ఇలాంటి అన్నిటి కూడా జనరల్ రిజర్వ్లో కొంత అమౌంట్ పెట్టుకుంటారు. ఈ రెండు ఏ వచ్చినా అండర్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. రిజర్వ్స్ అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు పక్కన పెట్టుకోవడం, సర్ప్లస్ అంటే కొంత ఏర్పడటం, బిజినెస్ బాగా జరగకపోవడం. సో అది. తర్వాత ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా బయట అవుట్ సైడ్లో ఎవరైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ గ్రూప్కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు బి పెయిడ్, CGST, HGST, IGST, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకుంది. ఓకే, బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. మనం రెగ్యులర్గా బ్యాంకులతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఆ బ్యాంకు మనకి ఏం చేస్తుందంటే సమ్ టైమ్స్ డబ్బులు అవసరం అనేది కొంచెం ఎక్స్ట్రా ఇస్తుంది, దాన్ని బ్యాంక్ ఓడి అంటారు. వీటిని మనం గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు ఆ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు గ్రూప్స్ లెడ్జర్స్ ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ ఎక్సెల్లో చూపిస్తాను నేను. ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, సో నిన్న ఈ ప్రాబ్లమ్స్కి 4 ప్రాబ్లమ్స్కి అండ్ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్కి మళ్ళీ గ్రూప్స్ లెడ్జర్స్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ అని ఉంది, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుందండి, క్యాపిటల్కి ఏమొస్తుంది, క్యాపిటల్ క్యాపిటల్కి క్యాపిటల్ వస్తుంది. నెక్స్ట్
పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అన్నామండి. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయండి? ఒకటి ఉన్నాయా, రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. పర్చేస్ గేమ్ తీసుకోవాలి అండర్ గ్రూప్ లో. పర్చేస్ తీసుకోవాలి. ఇదే తీసుకోవాలి. ప్రేమ్ కుమార్ కి, ప్రేమ్ కుమార్ కి మనం కొంటున్నాం కాబట్టి, వాళ్ళు సప్లై చేస్తున్నారు కాబట్టి క్రెడిటర్ సండ్రీ పే క్రెడిటర్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయా? రెండు ఉన్నాయి. సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి. ప్రియా ట్రేడర్స్ కి సండ్రీ డెబిటర్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా సిస్టమ్ లో ఉంటది, అది చేయాల్సిన అవసరం. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ చెక్ పే టు ప్రేమ్ కుమార్, ఇవి రెండు చేయాలా అవసరం లేదా? చెక్ అనేది క్యాష్ కదా, చెక్ అంటే అవసరం లేదు. ప్రేమకు చెక్ అంటే బ్యాంక్ ప్రేమ్ కుమార్ ఆల్రెడీ పైన చేసి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెంట్ పెయిడ్, రెంట్ అంటే ఏం తీసుకోవాలి? రెంట్ అంటే ఎక్స్పెన్సెస్. ఏం ఎక్స్పెన్స్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ త్రూ చెక్ అన్నాడు, చెక్ అంటే బ్యాంక్ అని, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటే చేయాలి. అండర్ గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, సో అవసరం లేదు. నెక్స్ట్ వేజెస్, వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా మీరు ఆ ఫోర్ ప్రాబ్లమ్స్కి గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని వస్తాయి. ఫర్నిచర్, ఫర్నిచర్ అంటే ఏం తీసుకోవాలి అండర్లో? ఫిక్స్డ్ అసెట్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే? క్యాపిటల్ రిజర్వ్ అంటే మనం దాని నుంచి తీసుకుంటున్నాం కదా, అయినా క్యాపిటల్ వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే? ఇన్వెస్ట్మెంట్ అంటే మన దాంట్లో పెడుతున్నారనా బయట పెడుతున్నారు? నాకు అర్థం. బయట ఇన్వెస్ట్మెంట్ ఏం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ తీసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారా? ఓకే. తర్వాత HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సో తర్వాత ఫ్యాక్టరీ రెంట్ ఏం తీసుకోవాలి? ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇలా మీరు ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ కి గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్లియరా? ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే, అర్థమైంది కదా. ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సుస్మిత గారు. ఓకే, ఈ బేసిక్స్ మనం బాగా స్టాండర్డ్స్ ఉంటే ఇంకా ఫర్దర్ అన్ని కూడా చాలా స్పీడ్గా టక 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 అయిపోతుంది, పెద్ద టైం ఏమి ఉండదు అవి. ఓకేనా? డన్ అండి, అవి చేసేయండి. టుమారో మనము వచ్చే టైప్ చెప్పకుండా రేపు క్లియర్ అయిపోతుంది, థియరీ అయిపోతుంది. ఓకే.
ఓకే సార్, ఇప్పుడు 4 చేస్తే సరిపోతుంది. ఓకే అండి.